ఆ యొక్క స్వామి వారి 18 అవతారాల్లో ఉన్నటువంటి స్వామి వారిని పూర్ణ పుష్కలతోనే చేస్తారా లేదా కొబ్బరితోనే చేస్తారంటే, ఇలా విగ్రహారాధన కూడా పూర్ణ పుష్కల పెట్టి చేస్తారు లేదా రెండు దీపాలను పెట్టి కూడా చేస్తారు లేదా కొబ్బరి పువ్వుతో కూడా పెట్టి పూర్ణ పుష్కలాగా భావించి చేస్తారు. తప్పులు లేదండి, దోషమే లేదు. శరణమయ్యప్ప గురుగారు, మేము ఇరుముడిలో పోసిన కొబ్బరికాయల్లో నెయ్యి పోస్తాం కదా, అది గడ్డ గడితే బాగా వ్రతం ఉన్నట్టు, లేకపోతే కరిగిపోతే బాగా వ్రతం లేనట్టు ఒక ఉంది. మరి ఎలా చెప్పమంటారు దీనికి అని అంటే, ఇరుముడి నెయ్యి భక్తికి కొలమానమా అంటే అబద్ధం. ఏమండి, మీ తల మీద ఇలా చేయబెట్టుకొని చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చాలా వేడి వస్తుంది. మరి ఆ ఇరుముడిని వనయాత్రలో ఇలా పెట్టుకుని ఉండగా కొన్ని గంటలు పెట్టుకుంటా కదా, ఈ తల మీద ఉన్న ఉష్ణం అంతా ఇరుముడికి ఎత్తుంది. ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా కరగదా? మరి ఏదైనా భక్తికి లింక్, ఇది టెక్నికల్ లింక్, అది భక్తి లింక్ కాదు. బాగా గడ్డగడితే బాగా పూజ చేసినట్టు, కరిగిపోతే తప్పు చేసినట్టు అంతా, అలాంటి అపోహలు తీసేసేయండి. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు, కొట్టగానే కారుతుంది, తప్పు లేదు. దానికి మీ భక్తికి సంబంధం లేదు. గురుస్వాములు కూడా కొంత చెప్పాలి, గడ్డగట్టిందంటే ఆహా నువ్వు బాగా దీక్ష తీసావు, కడిగిపోతే ఏం స్వామి అంటే, వాడు అలా చెప్పిన స్వాములు సూసైడ్ చేసుకున్న చరిత్రలు ఉన్నాయి. కాబట్టి అలాంటి చేయకండి. మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు. ఒరిజినల్ ఆవు నెయ్యి తీసుకొని, అందరూ ఒరిజినల్ అయ్యి అంటారు, ప్రయత్నం చేయండి ఆవు పాయలు తెచ్చుకొని మీ ఇంట్లోనే 40 రోజులు రోజు తీసుకొని కలిగితే అదే నెయ్యి అవుతుంది. దాన్ని పెట్టండి, ఏమవుతుంది, ఒక కొబ్బరికి ఎంత 200 నెయ్యి ఇస్తే సరిపోతుంది. కాబట్టి అలా చేయండి, దోషం లేదు. శరణమయ్యప్ప. ఏమంటే, మేము మాల వేసుకునేటప్పుడు స్ఫటిక మాల వాడచ్చు అండి. ఈ మాల, ఆ మాల లేదండి, తులసి మాల, రుద్రాక్ష మాల, కరిమాల, స్ఫటిక మాల, నవరత్న మాల, పగడమాల, అన్ని మాలలు వేసుకోవచ్చు. దీన్ని ఎన్నిసారి వేసుకోవాలి, అన్నిసారి వేసుకోవాలి కాదు, వేసిన మాల తెగకుండా ఉందా చూసుకోండి. శరణమయ్యప్ప. గురుగారు, ఇరుముడిలో తీసుకువెళ్లే 5 కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయని మాలిగై పురత్తమ్మ అమ్మవారి దేవాలయంలో కింద దొల్లించి వదిలేస్తారు ఎందుకు? అన్ని కొబ్బరికాయలు కొడతారు, దీన్ని మాత్రం కొట్టరు ఎందుకు? ఇది మంచి ప్రశ్న. అక్కడ అమ్మవారు ఆ ముక్కంటి కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి కదా, ఆ శక్తి ముందర శివాన్ని పడగొట్టకూడదు కాబట్టి దొల్లించి, ఆ దొల్లిస్తూ ఉండగా మన శరీరము ఇట్లా యూ బెండ్ అవుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగాలు కదిలి ఆ వైద్యనాథుడు అంటారు కదా శివుణ్ణి, వైద్యనాథుణ్ణి తీసుకుపోయి అలా దొల్లించుకుంటూ ఆ మూలకు ఈశాన్య భాగంలో దాన్ని అలా వదిలేయడము. అమ్మవారి ముందర శివుడు ముక్కంటి వాడి కొబ్బరికాయని కొట్టకూడదని అలా కొడతారు. అందుకే జుట్టు ఉన్న కొబ్బరికాయ దేవాలయంలో కొడతారు, జుట్టు తీసేస్తే శివం, శివం శవం కాకూడదు కాబట్టి అక్కడ దొల్లించి వదిలేస్తారు. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, ధ్వజస్తంభం పైన గుర్రం ఉంటుంది కదా శబరిమలలోను, లేదా ఆశేది హిమాచలంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో గుర్రం ఎందుకు ఉంటుంది? స్వామివారు పులివాహనం కదా, మరి ఎందుకు గుర్రం ఉంటుంది అని అంటే, స్వామి పులిపాలకు వెళ్ళాడు కాబట్టి పులి మీద ఎక్కాడు కాబట్టి స్వామివారి యొక్క వాహనం గుర్రం. అందుకే హరివ్రాసనంలో ఏం చెప్పారు 4వ పంక్తిలో, తురగ వాహనం సుందరానం పరహదాయుతం వేద వర్ణితం. వేదంలోనే చెప్పబడింది స్వామివారి 18 అవతారాల్లో విశ్వశాస్తాగా ఉన్నటువంటి స్వామివారు గుర్రం మీదే ఉంటారు. స్వామివారి యొక్క వాహనం తురగం. పులివాహనము, సింహవాహనము ఇవన్నీ కూడా స్వామివారు తన యొక్క విహారంలో వాయు ఉపయోగించుకున్నారు. శరణమయ్యప్ప. మాలాధారణ వేసుకున్న తర్వాత కొన్ని చేయకూడని నియమాలు ఏమైనా ఉంటాయంటే, ఉంటాయండి. బ్రహ్మచర్యం ఉండడం, దాన్ని పడగొట్టకుండా ఉండాలి. ఆహార నియమాలు పాటించడం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అవన్నీ తినకూడదు. అనవసరమైనటువంటి గాసిప్స్, ఆల్కహాల్, నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఎవరిని బోధించినా స్వామి అని, అమ్మ అని పిలవడం, ఏకవచనంతో అరేపురే అని మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. పెద్దవాళ్ళని గౌరవించాలి, చేసే పనిని చాలా హానర్గా చేయాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చక్కగా చేసే పనిని హానర్గా చేయాలి, అలా చేస్తేనే ఫలితం ఉంటుంది అనేది ఉంది. చెయ్యకూడని పని అంటే ఇలాగే, ఇలా చేసి తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ, స్వామివారి నియమ నిబంధనలు పాటిస్తూ, సదా సర్వకాల సర్వావస్థలందు స్వామివారి యొక్క నామాన్ని జపం చేస్తూ, మనల్ని నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని న్యాయం చేస్తూ ఉంటే అయ్యప్ప ఆనందపడతారు. ఇవన్నీ చేయాలి. చెయ్యకూడనివి మీకే తెలిసిందంటే చేయకండి. శరణమయ్యప్ప.